ఇంట్లో డబ్బు రావాలంటే మీ ఇంటి వాస్తు కూడా బాగుండాలి అది ఎలానో తెలుసా సాధారణంగా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉంటాయి అయితే ఈ సంపాదించిన డబ్బు నిలవాలి అంటే మనం ఆదా చేయడం తెలుసుకోవాలి అంతేకాకుండా పూర్వం నుంచి కూడా వాస్తు శాస్త్రాన్ని పాటించడం చాలా సాంప్రదాయంగా వస్తోంది ఎందుకంటే వాస్తు శాస్త్రం పాటిస్తే బాధలు ఉండవు అని అంటున్నారు పెద్దలు అయితే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది చాలా ముఖ్యమైన నిత్యావసరంగా మారింది ఈ డబ్బు సంపాదించడానికి అనేక మంది అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు ఒకవేళ మీరు గనక వాస్తు శాస్త్రాన్ని పాటించినట్లయితే వారి ఇళ్లలో ధనం అమాంతం పెరిగిపోతుంది అంటున్నారు పండితులు అది ఎలానో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం కుబేర యంత్రాన్ని ఉత్తర తూర్పు అలాగే ఈశాన్యం వైపున ఉంచాలి వాస్తు శాస్త్రం ప్రకారం కుబేర యంత్రాన్ని ఉంచడం వల్ల ధనం వస్తుంది ఇక ఈశాన్య దిక్కులో ఫర్నిచర్ ర్యాక్ లాంటివి ఏవైనా ఉంటే వెంటనే తొలగించండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు కుబేర యంత్రం ఉంటే ధనం పెరుగుతుంది ఇక మీరు ఉపయోగించే లాకర్లను నైరుతి వైపు ఉంచండి వాస్తు శాస్త్రం ప్రకారం బంగారం డబ్బులు ముఖ్యమైన డబ్బు పత్రాలు భూమి పత్రాలు వంటివి నైరుతి వైపు ఉంచడం ఉత్తమం వీటిని నైరుతి వైపు ఉంచడం వల్ల డబ్బు అధికంగా లభిస్తుంది ఇక ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రతి దానిని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఉంచడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువవుతుంది తద్వారా ఎన్నో సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక అన్నింటికంటే ముఖ్యంగా ముఖద్వారం చాలా ముఖ్యం ఎందుకంటే ముఖద్వారం నుంచి పాజిటివ్ ఎనర్జీ ధనం అన్నీ వస్తాయి కాబట్టి అందుకే ఇంటి గుమ్మం ఎప్పుడు అందంగా ఆకర్షణీయంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా చేస్తే వాస్తుశాస్త్రం ప్రకారం కూడా డబ్బు పెరుగుదల జరుగుతుంది అని అంటున్నారు శాస్త్ర నిపుణులు